టాలీవుడ్ అగ్ర హీరోలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్గా మారిన చెర్రీ ప్రస్తుతం గేమ్ చేంజర్, RC-16 చిత్రాల్లో నటిస్తున్నారు. March 22 పుట్టినరోజు కావడంతో ఆయన ఆస్తులకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 2007 చిరుతతో హీరోగా తెరంగేట్రం చేసిన కొడిదెల రామ్ చరణ్ 17 సినీ కెరియర్లో 14 చిత్రాల్లో నటించారు. మగధీర, రంగస్థలం, ఎవడు, ధ్రువ, RRR వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో తన మార్కెట్ను పెంచుకుంటూ వచ్చారు. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో ఒకరిగా ఎదిగారు. దానికి తగ్గట్టుగానే భారీగానే ఆస్తులు సంపాదించారు. ఆయన ఆస్తుల నెట్ వాల్యూ $175 మిలియన్ అంచనా వేయబడిందని బాలీవుడ్ మీడియాలో కథనాలొస్తున్నాయి. ఇది ఇండియన్ కరెన్సీలో దాదాపు 1387 crore సమానం. రామ్ చరణ్ సంపాదనలో ఎక్కువ భాగం సినిమాలు, బ్రాండ్ అనౌన్స్మెంట్ ద్వారానే వస్తుంది. కొన్ని సందర్భాలలో ఆయన తన రెమ్యునరేషన్తో పాటు సినిమాల లాభాల్లో వాటా తీసుకునేలా అగ్రిమెంట్ రాసుకుంటున్నారనే టాక్ కూడా ఉంది. RRR సినిమాలో నటించినందుకు గాను చెర్రీ 50 crore వరకు పారితోషికం తీసుకోగా, గ్లోబల్ స్టార్డమ్ వచ్చిన తర్వాత తన తదుపరి చిత్రాలకు దాదాపు 100 crore రెమ్యునరేషన్ గా తీసుకోబోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 2013 ఫోర్బ్స్ ఇండియా 100 సెలబ్రిటీల జాబితాలో చోటు దక్కించుకున్నారు రామ్ చరణ్. పెప్సీ, టాటా డొకోమో, ఒలానో, అపోలో జియో, హీరో మోటోక్రాప్, ఫ్రూటీతో సహా దాదాపు 34 ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. RRR తర్వాత ఆయన బ్రాండ్ వాల్యూ బాగా పెరిగింది. ప్రస్తుతం ఒక్కో యాడ్కు 3-4 crore వరకు తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. రామ్ చరణ్ తన భార్య ఉపాసన కామినేనితో కలిసి హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఖరీదైన బంగ్లాలో నివసిస్తున్నారు. ఈ ఇంట్లో స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్, టెంపుల్, జిమ్, ఫిష్ పాండ్ వంటి విలాసవంతమైన సౌకర్యాలున్నాయి. ఈ బంగ్లా విలువ 50 crore అంచనా. అలానే ముంబైలో చెరికి ఓ లగ్జరీ అపార్ట్మెంట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే రామ్ చరణ్ కు చాలా వ్యాపారాలు కూడా ఉన్నాయి. తన తండ్రి మాటలో పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అనే ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి సినిమాల నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు. ట్రూజెట్ అనే ఎయిర్లైన్ సంస్థను కూడా కలిగి ఉన్నారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్, ISPL హైదరాబాద్ జట్టుకు చెరి యజమానిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక తండ్రి చిరంజీవి ద్వారా వారసత్వంగా వచ్చే ఆస్తుల విలువకు లెక్కే లేదు. ఎందుకంటే చిరంజీవి సంపద విలువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కాబట్టి. అసలు చిరు సంపదలో చెర్రీ సంపద 10% కూడా ఉండదంటారు. అటు చెర్రీ భార్య ఉపాసన కూడా పెద్ద కుటుంబం నుంచే వచ్చారు. ఆమె అపోలో హాస్పిటల్స్ యజమాని ప్రతాప్ సి రెడ్డి మనవరాలన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ వద్ద 4 crore విలువైన కస్టమైజ్డ్ మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 కార్ ఉంది. అలానే ఆడి మార్టిన్ V8 వింటేజ్, రోల్స్ రాయిస్ ఫ్యాంటమ్, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, ఆస్టిన్ మార్టిన్, ఫెరారీ ఫోర్టోఫినో వంటి కాస్ట్లీ కార్లు కూడా ఉన్నాయి. ఇలా 1,00,000 crore ఆస్తులు కలిగి ఉన్న చరణ్ సంపాదనకు తగ్గట్టుగానే ఆదాయపు పన్ను చెల్లిస్తారు. దేశంలో అత్యధిక ట్యాక్స్ చెల్లించే వారిలో రామ్ చరణ్ ఒకరు. ఆయన తన సంపాదనలో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తూ మంచి మనసును చాటుకుంటున్నారు.